ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. వాస్తు శాస్త్రం ప్రకారం బీరువాలో కానీ ఇవి పెడితే మీ ఇల్లు సర్వనాశనమే అంటున్నారు మన పండితులు. అలానే బీరువాలనే కాకుండా మీరు డబ్బులు దాచుకునే కబోర్డ్లో కూడా ఇవి అస్సలు పెట్టకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ గది ఏ దిశలో ఉండాలో నిర్దేశించినట్టే బీరువా ఏ భాగంలో ఉండాలో నిర్దేశించబడినది. బీరువా ఎప్పుడూ కూడా ఉత్తర వాయవ్యం వైపు ఉండాలి, ఎందుకంటే ఈ దిక్కుని చంద్రుడు పాలిస్తాడు. మనం బీరువాని ఈ దిక్కులో పెట్టడం వల్ల మనకి ధనం అనేది ప్రవాహంలాగా వస్తుంది, ధన నష్టం అనేది తగ్గుతుంది. అలానే బీరువాని మనం దక్షిణ దిక్కులో కూడా పెట్టుకోవచ్చు. కానీ మనం బీరువా తెరిచినప్పుడు మాత్రం మన మొహం ఉత్తరం వైపు చూస్తూ ఉండేలాగా చూసుకోవాలి. అలానే బీరువాని మనం ఉత్తర దిక్కులో కూడా పెట్టుకోవచ్చు. ఉత్తర దిక్కు అనేది కుబేర స్థానం. అలానే ఉత్తర దిక్కుకి బుధుడు అధిపతి. బుధుడు సంపదలకు అధిపతి కాబట్టి మనం బీరువాని ఈ విధంగా ఉత్తర దిక్కున పెట్టుకోవచ్చు. బీరువాని మనం నైరుతి వైపు పెట్టకూడదు. ఈ విధంగా కాని పెడితే మనకి డబ్బు అస్సలు నిలవదు. అలానే మనం బీరువాలో ఎప్పుడూ కూడా మన చీరలు ఇంకేదైనా వస్తువులు కాకుండా ఎప్పుడూ కూడా బంగారం, డబ్బు, వెండి, అలానే మనకి విలువైన పత్రాలను మాత్రమే దాచిపెట్టుకోవాలి. మీకు ఒకవేళ బట్టలు పెట్టుకోవడానికి స్థలం లేకపోతే బీరువాలో ఉన్న ముఖ్యమైన భాగంలో కాకుండా బీరువా కింద భాగంలో చీరలు పెట్టుకోవాలి. బీరువాలో నుండి ఎప్పుడూ కూడా మంచి సువాసన వస్తూ ఉండాలి. బీరువాకి ఒకవైపు స్వస్తిక్ గుర్తు వేసుండాలి, లేకపోతే ఓం శ్రీ గుర్తు వేసుండాలి. ఇంకొక వైపు లక్ష్మీదేవి బొమ్మ, అటూ ఇటూ ఏనుగులున్న బొమ్మను మనం పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే ఆ ఇంట్లో డబ్బు ఆకర్షింపబడుతుంది. అలానే మనకి వాస్తు శాస్త్ర ప్రకారం పూజ గదిలో ఈ రెండు వస్తువులు కాని పెట్టుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎప్పుడూ కూడా మనం పూజ గదిలో ఈశాన్యం మూలన ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, ఒక పువ్వు వేసుకుని పెట్టుకోవాలి. ఈ రాగి చెంబు కింద మనము 3 దోసుల్లో బియ్యం వేసుకుని పెట్టుకుంటే ఆ ఇంట్లో అన్నానికి లోటు అనేది ఉండదు. అలానే మన పూజ గదిలో ఎప్పుడూ కూడా కామాక్షి దీపం వెలుగుతూ ఉంటే చాలా మంచిది. కామాక్షి దీపం గురించి నేను మళ్ళీ మీకు ప్రత్యేకంగా ఇంకొక వీడియో చేస్తానండి. నన్ను కామాక్షి దీపం గురించి చాలా మంది అడుగుతున్నారు. కామాక్షి దీపానికి ఎప్పుడూ కూడా మనం గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి మనం ఎప్పుడూ కూడా 2 కుందులు కాకుండా ఈ కామాక్షి దీపాన్ని కూడా మనం వెలిగించుకొని ఎప్పుడూ కూడా పూజ గదిలో వెలిగేలాగా చూసుకోవాలి. అలానే మనం వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు ఎప్పుడైనా సరే మనం పూజ గదిలో కానీ బెడ్రూమ్లో కానీ పెట్టుకోకూడదు. ఈ చీపురు అనేది శనిదేవుడి ఆయుధం. అందుకారణంగా మనం చీపురుతో చిమ్మేటప్పుడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ కాని చిమ్మితే ఆ ఇంట్లో శని బాధలు అనేవి ఉండవు. అలానే మనం ఎప్పుడూ కూడా ఇల్లు అనేది ఈశాన్యం వైపు నుంచి నైరుతి వైపు ఊడ్చుకోవాలి. ఎప్పుడు కూడా మనం చీపురుని పూజ గదిలో కానీ బెడ్రూమ్లో కానీ పెట్టుకోకూడదు. బెడ్రూమ్లో కానీ పెట్టుకుంటే వైవాహిక జీవితం దెబ్బతింటుంది. అలానే మనం చీపురు చాట ఎప్పుడూ కూడా ఒక చోట పెట్టకూడదు. అలానే మనం చీపురు ఎప్పుడూ కూడా దేవుడి గదిలో పెట్టకూడదు. మనం దేవుడి గదిని చీపురుతో ఎప్పుడూ కూడా తుడవకూడదు. దేవుడి గదిని ఎప్పుడూ కూడా మనం సపరేట్గా పెట్టుకున్న ఒక బట్టతో మాత్రమే తుడవాలి, అంతేకాని చీపురుతో మాత్రం అస్సలు తుడవకూడదు. అలానే మనం చీపురు ఎప్పుడూ కూడా కొంచెం భాగం కింద ఉండేలాగా మనం పెట్టుకోవాలి. ఒకవేళ మనం కొంచెం భాగం పైకి వచ్చేలాగా చీపురు పాడైపోతుందని పెట్టుకుంటే మనం కోరి కోరి శనిదేవుణ్ణి ఆహ్వానించినట్లే. అలానే మనం చీపురు ఎప్పుడూ కూడా 3 నెలలకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా మనకి చీపురు కాళ్ళకి తగలకూడదు. ఆ కాళ్ళకి తగిలినప్పుడు మనం కళ్ళకి అద్దుకోవాలి. అలానే మనం ఎప్పుడూ కూడా చీపురు కొన్నప్పుడు జత చీపుర్లు కొనాలి. ఈ విధంగా ఈ వీడియోలో చెప్పుకున్నట్టు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను కానీ మనం పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆ ఇంట్లో డబ్బుకి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయి ఆ ఇంట్లో ధనప్రాప్తి అనేది కలుగుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.